హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ముందుగా అయితే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కాల్ మీ ఫోర్ యాప్ ఐడీస్ వచ్చేసరికి డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్, ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయడం అయితే జరిగింది. ముందుగా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యి ఆ తర్వాత టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ చేయండి. ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎవరన్నా ఉన్నట్టయితే ఇంకా ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. చాలామంది స్టూడెంట్స్ వచ్చేసరికి ముఖ్యంగా మొన్న 2024 పాస్డ్ అవుట్ ఆరేటిన వాళ్ళు, అంతకుముందు పాస్డ్ అవుట్ వాళ్ళు, రీఅడ్మిటెడ్ వాళ్ళు, బీటెక్ కానివ్వండి, బీఫార్మసీ కానివ్వండి, ఎలిజిబిలిటీ లిస్ట్ 2 ఎప్పుడు రిలీజ్ అవుతుంది సార్ అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. అది ఆర్18 వాళ్ళైనా, ఆర్16 వాళ్ళైనా, ఆర్15 వాళ్ళైనా, ఆర్13 వాళ్ళైనా, ఆర్17 వాళ్ళైనా, మిగతా వాళ్ళైనా. సో ఇంతకుముందు ఎలిజిబిలిటీ లిస్ట్ 1 రిలీజ్ అయింది 2024లో. ఎప్పటికప్పుడు ఏ ఇయర్కి ఆ ఇయర్ ఎలిజిబిలిటీ లిస్ట్సే కదా. సో ఇప్పుడు దాని గురించి మాట్లాడుకుందాము. ముందుగా అయితే డిస్క్రిప్షన్లో ఉన్న తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ ఛానల్ కానివ్వండి, డేటా సైన్స్ కోర్స్ నడుస్తున్నటువంటి సాఫ్ట్వేర్ కోర్సెస్ వర్క్ సపోర్ట్ ఛానల్ కానివ్వండి, ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు ఉపయోగపడతాయి. ఇక టాపిక్లో వెళదాం. ఎలిజిబిలిటీ లిస్ట్ 2. ఎలిజిబిలిటీ లిస్ట్ 1 రిలీజ్ అయింది, అందరూ అప్లై చేశారు, ఇంతవరకు పీసీసీఎంఎంఎల్ రాలేదు. మరి ఎలిజిబిలిటీ 2 లిస్ట్ 2 ఎప్పుడు వస్తుంది? అయితే జనరల్గా ఎలిజిబిలిటీ లిస్ట్ అనేది అన్ని కాలేజెస్కి ఒకేసారి పంపిస్తారు. కొంతమంది కామెంట్ పెట్టారు, ఏమని, మా కాలేజీలో ఎలిజిబిలిటీ లిస్ట్ 2 రిలీజ్ అయిందండి, మేము అప్లై చేసామండి అని చెప్పేసి పెట్టారు. అలా ఎలా కుదురుతుంది? ఎలిజిబిలిటీ 2 లిస్ట్ కానివ్వండి, ఏ ఎలిజిబిలిటీ లిస్ట్ 3 కానివ్వండి, ఏదైనా కానివ్వండి, రిలీజ్ చేస్తే అట్ ఏ టైం అందరికీ రిలీజ్ చేస్తారు. అంతే తప్ప నీకొకసారి నాకొకసారి ఇలా రిలీజ్ చేయరు. ఓకేనా? అటానమస్ కాలేజీలు వేరు. మళ్ళీ అటానమస్ కాలేజీలో మీకన్నా ముందుగానే ఎలిజిబిలిటీ లిస్ట్ రిలీజ్ చేసుకుంటారు. అంటే ఆ కాలేజీ అటానమస్ కాబట్టి వాళ్ళు తీసుకునే డెసిషన్ కాబట్టి వాళ్ళు రిలీజ్ చేస్తారు. అఫిలియేటెడ్ కాలేజెస్ అన్నిటికీ కూడా అటానమస్ కాలేజీ వెనక వస్తుంది తప్ప ముందుగా అయితే అఫిలియేటెడ్ కాలేజీ రిలీజ్ అయ్యే తర్వాత అటానమస్ కాలేజీలకు రాదు. మరి మీరు అడగవచ్చు, గ్రేస్ మార్క్స్ ఇవన్నీ కూడా నోటిఫికేషన్ రిలీజ్ చేసేటప్పుడు అటానమస్ ఎలిజిబుల్ అఫిలియేటెడ్ అన్నీ కలిపేస్తున్నారు కదండి అంటే, నోటిఫికేషన్ ఇస్తారు కానీ మీరు గమనించారో లేదో, మొన్న క్రెడిట్ బేస్డ్ డిటెన్షన్ చూసుకున్నట్టయితే లాస్ట్ ఇయర్ ప్రొసీడింగ్సే అటానమస్ కాలేజీ వాళ్ళు ఈ సంవత్సరం ఇంప్లిమెంట్ చేశారు రిలాక్సేషన్. అఫిలియేటెడ్ కాలేజెస్కి వచ్చిందా? రాలేదు ఇంతవరకు. అలాగే ఎలిజిబిలిటీ లిస్ట్ కూడా. మరి ఎలిజిబిలిటీ లిస్ట్ 2 వస్తుందా? ఖచ్చితంగా వస్తుంది. ఎప్పుడు ఎలిజిబిలిటీ లిస్ట్ అనేది వస్తుంది? ఫస్ట్లో అయితే బయటికి వచ్చేవి కూడా, కాకపోతే ఇప్పుడు మామూలుగా జనం తగ్గిపోతూ ఉంటారు కాబట్టి స్లోగా చేస్తారు, ఇక రాను డైరెక్ట్గా అప్లై చేస్తారు. మరి అసలు ఎలిజిబిలిటీ లిస్ట్ 2 ఎప్పుడు వస్తుంది? సో ఇంతకుముందు రిలీజ్ అయిన పీసీసీఎంఎం రిలీజ్ అయిన ఉన్నాయి చూసారా, సో రిలీజ్ కాని వాళ్ళు ఉన్నారు చూసారా, ఎలిజిబిలిటీ లిస్ట్ ఆఫ్ 1లో అప్లై చేసిన వాళ్ళు, వాళ్ళే ప్రింట్ రెడీగా ఉన్నప్పుడు వస్తాయి. అయితే మరి ఈ ఎలిజిబిలిటీ లిస్ట్ 2 ఎప్పుడు రిలీజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది? ఈ ఎలిజిబిలిటీ లిస్ట్ 2 అనేది నాకు తెలిసి దసరా తర్వాత రిలీజ్ చేసేదానికైతే సన్నాహాలు జరుగుతూ ఉన్నాయి. అప్పటి వరకు కూడా మీకు ఎలిజిబిలిటీ లిస్ట్ 2 అనేది ఉండదు. మరి డైరెక్ట్గా మనం ఎలిజిబిలిటీ లిస్ట్ లేకుండా అప్లై చేసుకోవచ్చా? కొన్ని కాలేజీలు డైరెక్ట్గా ఎలిజిబిలిటీ లిస్ట్ రాకపోయినా అప్లై చేపించుకుంటాయి, కానీ మీకు తెలిసింది అంతవరకే వాళ్ళు అప్లై చేపించుకున్నంత మాత్రాన మరి కాలేజీ వాళ్ళు యూనివర్సిటీకి సబ్మిట్ చేస్తారా అంటే కాదు. యూనివర్సిటీ నుంచి వీళ్ళకి మెసేజ్ రావాలి, అంటే అక్కడికి వీళ్ళు పర్మిషన్ రిక్వెస్ట్ పెట్టుకోవాలి. రిక్వెస్ట్ పెట్టుకున్నప్పుడు వాళ్ళు సబ్మిట్ చేయమని ఎలిజిబిలిటీ లిస్ట్ 2 రిలీజ్ చేస్తారు కదా, దాంతోపాటు మీ అందరి కూడా అప్పుడు పంపిస్తారు. అందుకనే ఇదంతా అన్నమాట. అర్థమవుతుందా? సో ఇంతవరకు అయితే ఎలిజిబిలిటీ లిస్ట్ 1 ప్రకారం అప్లై చేసిన వాళ్ళకి ఇంతవరకు పీసీసీఎంఎం రాలా. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ అటానమస్ కాలేజెస్. అటానమస్ కాలేజెస్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ అఫిలియేటెడ్ కాలేజెస్. వెన్ ఎవర్ దే వాంట్ దే విల్ బి
అప్లయింగ్ టు ద యూనివర్సిటీ అండ్ దే విల్ బి ఇష్యూయింగ్ ద పిసిసిఎంఎం టు యూ. బట్ అఫిలియేటెడ్ కాలేజెస్ షుడ్ బి ఇష్యూయింగ్ ద పిసిసిఎం టు ద స్టూడెంట్స్ ఓన్లీ ఆఫ్టర్ ద గ్రాంట్స్ కేమ్ ఫ్రమ్ ది యూనివర్సిటీ. ఎప్పుడైతే యూనివర్సిటీ గ్రాంట్ చేస్తుందో ఆ పిసిసిఎం అప్పుడు మాత్రమే తీసుకోవాలి. మరి అటానమస్ వాళ్ళకు ముందుగానే వచ్చేస్తుంది కదా, మరి అఫిలియేటెడ్ వాళ్ళది పరిస్థితి ఏంటి అంటే మరి మాకు ఎలా తెలుస్తుంది అప్డేట్ అయినట్టు? సో దాని గురించి నేను నెంబర్ ఆఫ్ వీడియోస్ చేశాను, ఇంతవరకు చూడని వాళ్ళు ఖచ్చితంగా అయితే దాన్ని చూడండి. అసలు ఏం చేయాలి, ఏ స్టేటస్ టిక్ చేయాలి, చెక్ చేయాలి ఏంటని చెప్పేసి, ఆ స్టేటస్ అప్డేట్ అయిపోతే మీ పిసిసిఎంఎం ప్రింట్ అయినట్టే యూనివర్సిటీకి పోయినా ఇస్తారు. మళ్ళీ దానికి ఒకటి ఉంటుంది, అదేం చేయాలి, డైరెక్ట్గా యూనివర్సిటీకి వెళ్ళాలంటే గ్రేస్ మార్క్స్ అప్లై చేసినప్పుడు పిసిసిఎంఎం ప్రింట్ అవుతుంది. సో దాని గురించి కూడా పెట్టాను. సో నాకు తెలిసిన ఓవరాల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే బీటెక్ కానివ్వండి, బీఫార్మసీ కానివ్వండి, ఎలిజిబిలిటీ లిస్ట్ 2 అనేది సెపరేట్గా రిలీజ్ అవుతున్నాయి. అది ఎప్పుడు అంటే ఇందాక నేను చెప్పాను చూసారా, అప్పుడే. సో అప్పుడు మీరు అప్లై చేసుకోవడానికి ఉంటుంది. మీరు డైరెక్ట్గా అప్లై చేసినా కూడా ఇదంతా టైం కన్స్యూమ్ అవుతుంది అన్నమాట. సో ఇదంతా ఎందుకంటే డిలే అని మీరు అడగవచ్చు. దానికి కారణం ఏంటంటే ఇప్పుడు థర్డ్ ఇయర్ ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయి, సిబిటి ఎగ్జామ్స్ నడుస్తున్నాయి, ఆ రిజల్ట్స్ అన్నీ రావాలి. ఇంకా సెకండ్ ఇయర్ రిజల్ట్స్ రాలేదు, మళ్ళీ థర్డ్ ఇయర్ రిజల్ట్స్ రావాలి. ఇదంతా ఎప్పుడు పడుతుంది? అప్పటికి పడుతుంది. సో దాని గురించే ఇంత డిలే తప్ప వేరే విషయం అయితే ఏమీ లేదు. అయితే మరి ఎలిజిబిలిటీ లిస్ట్ 2 వచ్చే ముందు మరికి మనకి ఎలా తెలుస్తుంది? ఎవరినన్నా కాంటాక్ట్ అయితే చెప్తారంటే ఖచ్చితంగా చెప్తారు. అది కూడా మీకు వాళ్ళకి ప్రైవసీ ఉంటాయి. అంటే అది ఎవరో, ఇప్పుడు నువ్వు అఫిలియేటెడ్ కాలేజీలో చదువుతున్నావు, మీ ఎగ్జామ్స్ ఎల్ ఇన్ఛార్జో అందుట్లో ఉన్న కోఆర్డినేటర్సో హెల్పర్సో మీకు బాగా క్లోజ్ అనుకోండి, సో వాళ్ళని పట్టుకుంటే పని అవుతుంది. ఎలా అవుతుంది? ఎలిజిబిలిటీ లిస్ట్ 2 రిలీజ్ చేసే ముందు యూనివర్సిటీ వాళ్ళు, వాళ్ళ దగ్గర డేటా ఉంటుంది, మీ ఎగ్జామ్ సెల్ స్టాఫ్కి ఫోన్ చేసి ఎలిజిబుల్ అయిన వాళ్ళ లిస్టు తయారు చేసి పంపించమని అడుగుతారు. అది ఎక్సెల్ షీట్లో తయారు చేసి పంపించిన తర్వాత అప్పుడు ఆ రెండు ట్యాలీ చేసుకొని అప్పుడు ఎలిజిబిలిటీ లిస్ట్ 2 వస్తుంది. సో మీకు ఎలిజిబిలిటీ లిస్ట్ 2 వస్తుందో రాబోతుందా లేదో, అదే వచ్చిందో లేదో తెలుసుకోవాలంటే ఇది ఒక్కటే మార్గం. ఇంకా వేరే మార్గాలు అయితే ఏమీ కూడా లేవు. సో నాకు తెలిసినంతవరకు చెప్పాను. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే ఖచ్చితంగా అయితే కాల్ మీ ఫోర్ యాప్లో కాల్ చేయండి. ఐ విల్ గివ్ మోర్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ.